ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నూతన ప్రత్యామ్నాయ కూటమిలో పొత్తుల అంశం ఖరారైంది. జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు బీఎస్పీ కూడా పొత్తులో భాగస్వామ్యం అయింది. ఆదివారం రాత్రి పవన్ కళ్యాణ్తో సిపిఐ, సిపిఎం కార్యదర్శులు మధులు, రామకృష్ణలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ధనవంతుల చట్టసభలకు వెళ్తే అణగారిన వర్గాన్ని న్యాయం ఎలా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వైకాపా, తేదాపా గుత్తాధిపత్య రాజకీయాలు దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే కూటమి పక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా పోరాడతాయని సిపిఎం కార్యదర్శి మధు చెప్పారు. మూడో రాజకీయ శక్తిని ఆవిష్కరించేందుకు బలంగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, జనసేన, బీఎస్పీ, వామపక్ష కూటమి ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తుందని చెప్పారు. పొత్తులో భాగంగా వామపక్షాలు పోటీ చేసే స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. సిపిఎంకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలు కురుపాం విజయనగరం జిల్లా, అరకు విశాఖపట్నం, రంపచోడవరం తూర్పుగోదావరి, ఉండి పశ్చిమ గోదావరి, విజయవాడ సెంట్రల్ కృష్ణ, సంతనూతల్పాడు ప్రకాశం, కర్నూలు. అదేవిధంగా లోక్సభ సీట్లు కర్నూలు, నెల్లూరులో సిపిఎం పార్టీ పోటీ చేయనుంది. సిపిఐ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి: పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, ఎస్కోట, విజయనగరం, విశాఖపట్నం పశ్చిమలో కూడా సిపిఐ పోటీ చేస్తుంది. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో, గుంటూరు జిల్లా మంగళగిరిలో, ప్రకాశం కన్గిరిలోను, కర్నూలు డోన్లోను పోటీ చేస్తుంది. అనంతపురం, కడపలో సిపిఐ లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుంది.